ప్రైజ్ లార్డ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అయ్యా. ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? చాలా సంతోషం. నిజంగా మనందరము కూడా దేవుని సన్నిధిలో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మీరు అనుకోవచ్చు, ఏం బాగున్నాము అక్క, ఏం బాగున్నాము, అన్ని కష్టాలు అనుకుంటున్నారా? ఏం భయపడకండి, ఏదైనా దేవుని చిత్తమే మన జీవితంలో జరుగుద్ది. ఆమేన్. మనం బ్రతికున్నాలన్నా, కష్టపడాలన్నా, శ్రమోర్చాలన్నా, శోధన అనుభవించాలన్నా, ఏదైనా దేవుని చిత్తమే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈరోజు వరకు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, రేపు మనం ఏ వార్త వింటామో కూడా మనకు తెలియదు, మనము రేపు ఏ స్థితిలో ఉంటామనేది కూడా మనకు తెలియదు. కానీ ఈరోజు వరకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి ఆ దేవదేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. రాత్రంతా మంచిగా నిద్రపోయారా? రాత్రంతా రాత్రి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నారా? కుటుంబ ఆరాధన చేసుకున్నారా? అమ్మ కుటుంబంతో కలిసి ప్రార్థన చేశారా? ఒకటి చెప్పన, ఉదయం ప్రార్థన చేసుకోండి, మధ్యాహ్నం టైం ఉంటే ప్రార్థన చేసుకోండి. కుటుంబ ఆరాధన అంటే కుటుంబముతో కలిసి నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ కలిసి కూర్చొని చేసేదే కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ మంచం మీద పడుకుంటారు కదా, పడుకునేటప్పుడు కూడా మీరు వ్యక్తిగతంగా రాత్రి పడుకునేటప్పుడు ఒంటరిగా మీరు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థిస్తారు? ప్రభువా, ఈరోజంతా మాకు తోడుగా ఉన్నావు నాయన, ఈ రాత్రి పగలంతా కూడా మేము క్షేమముగా మమ్మల్ని అందరినీ కాచి కాపాడేవు నాయన అని ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఈ రాత్రి నీకు అప్పగిస్తున్నా. ఈ రాత్రి ఎవరిది ఏం భయం ఉంటుందో మాకు తెలియదు, నీ చేతుల్లో మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నామని. నువ్వు రాత్రి మళ్ళీ పడుకునేటప్పుడు నువ్వు ప్రార్థన చేసి పడుకున్నావు అనుకో, కళ దర్శనము దేవా మెలుకువ ప్రార్థన చేసే కృపయమని. రాత్రి కూడా ప్రార్థన చేసుకుని పడుకోండి. అలాంటప్పుడు దేవుడు ఏదైనా శోధనున్నా, ఒకవేళ ఏదైనా పిచ్చి కళలు వచ్చినా, ఏదైనా సైతాను కళలు వచ్చినా, వెంటనే దేవుడు వాటిని ఏం చేస్తాడంటే అది సైతాను కళ అని మనకు తెలియ చెప్తాడు. ఒకవేళ దేవుని యొక్క దర్శనం కళ అనుకో, అది ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు నెరవేర్పు చేస్తాడు. ఓకేనా? మంచిది. ఇవన్నీ రోజు మీరు చేసుకోండి. రోజు ఇది కలిగి ఉంటే నిజంగా కుటుంబానికి ఎంత బలమైన ప్రార్థన అంటే, ఇంటికి చాలా బలమైన పిల్లర్స్ ఎంత బలమైనయో, కుటుంబ ప్రార్థన అంత బలమైంది. ఒక్క వాక్యం చదువుకో, ఒక పాట పాడు, నీ పిల్లల్ని పెట్టుకుని ఒక 10 రోజులు కదా, మేము కూడా అప్పుడప్పుడు రోజు చేస్తాం. కానీ నేను రోజు ప్రార్థనకి వెళ్ళటం వలన అప్పుడప్పుడు నేను వచ్చినప్పుడు నేను ఏంటి పొద్దుకి వీళ్ళు ప్రార్థన చేయరు కదా, మళ్ళీ వచ్చి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాం. అన్నీ గుర్తుంటాయి కానీ కుటుంబ ప్రార్థన గుర్తుండదు కదా. అన్నిటికీ టైం ఉంటుంది కానీ కుటుంబ ప్రార్థనకి టైం ఉండదు. నిజమే. కానీ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మాత్రం మనం టైమును దేవుని కొరకు కేటాయించుకున్నట్టయితే ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో ఏ కార్యమునైనా చేయగలగం. ఆమేన్. ఒక చిన్న మాట చెప్పి ఈరోజు దేవుని వాగ్దానం, మన ఇంట్లో దేవుడు మన కొరకు చేస్తున్న వాగ్దానం. నిజంగా యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనము చదువుతున్నాను. 8వ అధ్యాయము 6వ వచనము, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును కదా. ఈరోజు దేవుని సన్నిధిలో మనకు చేస్తున్న వాగ్దానం, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల కదండి, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ చూపిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన యందు శ్రద్ధను చూపిస్తాడు. మన యందు దేవుడు శ్రద్ధను చూపించాలంటే మనం ఏం చేయాలంట? పవిత్రంగా జీవించాలంట, యథార్థముగా జీవించాలంట. యథార్థత అంటే ఏంటి? నిజంగా యథార్థత అంటే కపటం లేనివాడు అనాలి. ఏంటంట? కుళ్ళు కపటం లేనివాడు. యథార్థంగా మాట్లాడతాడు అంటే దాచుకుని అక్కడొక మాట ఇక్కడొక మాట మాట్లాడుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవాడే యథార్థవంతుడు అని చెప్తూ నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ కదండి. మనం అంటాం ఇంటి మీద శ్రద్ధ లేదండి, భార్య మీద శ్రద్ధ లేదు,
పిల్లల మీద శ్రద్ధ లేదు, ఆ ఇంకా ఎవరి మీద, దేని మీద శ్రద్ధ లేదు, సోమరిపోతులాగా ఉంటాం మనం అనుకుంటాం. కానీ దేవుడు మన యందు శ్రద్ధ నిలపాలంటే మనం ఆయన గనక మన యందు శ్రద్ధను అంటే ఆయన మనసును నిలబెట్టి మనల్ని దీవించాలంటే మాత్రం ఆయన చక్కటి మాట చెప్తున్నాడు, నీ నీతికి తగినట్టుగా, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వదిలించేయను కదా. ఒకటి యథార్థం అంట, ఇంకోటి ఏంటంట పవిత్రత, మూడోది నీతి. నీ నీతికి తగినట్టుగా నివాస స్థలమును దేవుడు ఏం చేయబోతున్నాడంట, వర్ధిల్లింప చేయబోతున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, నివాస స్థలం అంటే మన ఇల్లు, మన కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింప చేయాలంటే ఏం చేయాలంట, దేవుని యందు, దేవుడు మన యందు శ్రద్ధ కలిగి ఉండాలంటే మనం కూడా దేవుని యందు శ్రద్ధ నిలపాలి. మనం కూడా దేవుని యందు ఏంటంట శ్రద్ధగా, నీతిగా, యథార్థముగా ప్రభు యందు నీతికి తగినట్టుగా మనం నీతిగా ఉండాలి. నీతిమంతులకి చాలా కష్టాలు వస్తాయి, కానీ దేవునిలో ఎవరమైతే మనం నీతి కలిగి ఉంటామో ఖచ్చితంగా ఆ నీతిమంతుడైన ఆ ప్రభు మనతో ఉంటాడు. నీ నివాస స్థలము నీ రోజున వర్ధిల్లింప చేయబోతున్నాను అంటాడు. ఆమేన్. హల్లెలూయా. నీ నీతికి తగినట్టుగా, నీ ప్రవర్తనకు తగినట్టుగా, నీ భయభక్తులకు తగినట్టుగా, నువ్వు చూపుతున్నటువంటి విధేయతకు తగినట్టుగా ప్రభు నీ నివాస స్థలమును ఈ రోజున ఇది మొదలుకొని దేవుడు వర్ధిల్లింప చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నమ్మినట్టయితే, నువ్వన్నీ పాటించినట్టయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఈ కార్యమును జరిగిస్తాడు. ఆమేన్. అటువంటి కృప ప్రభు ఈరోజు మనందరికీ, ఈ వాక్యం వింటున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. మీ అందరి కోసం ఈరోజు, మీ క్షేమం కోసం మీరు బయటికి వెళ్ళినా, మీరు లోపలికి వచ్చినా, మీరు చేసే పనులన్నింటిలో ప్రభు మీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నా. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రం. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి నివాస స్థలములన్నీ వర్ధిలునుగాకని ప్రార్థిస్తూ వారికి రోజంతా ఐరారోగ్యములు ప్రసాదించండి. ప్రయాణాల్లో, మాటల్లో, క్రియల్లో, వారు చేస్తున్న పనులు అన్నిట్లో తోడుగా ఉండండి. ఈరోజు పుట్టినరోజు, వివాహ దినము, అయ్యా ఏదైనా సంతోషకరమైందో దుఃఖకరమైంది ఏదైనా జరుగుతుంది అంటే వాటిని మీరే దీవించి తండ్రి మీరు ఆశీర్వదించి మై అందుకొని మీరు సహాయమును చేయమని, ఈరోజంతా ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. అమ్మా మంచిదిరా, దేవుడు ఈరోజంతా మీకు తోడయ్యుండునుగాక. ఆమేన్.